వెల్కమ్ టు మై ఛానల్, హలో మదనపల్లి. ఇక ఈరోజు డేట్ చూసుకుంటే 26వ తేదీ ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా అనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ వీడియోలకు పెట్టడానికి కూడా నాకు వీలు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మదనపల్లి మార్కెట్ మొత్తం యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఇక దిగుమతి అయితే చూసుకున్నాం, నిన్నటికంటే 30% అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది. ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి 100 రూపాయల నుంచి 110, 120, 130, 140, 150, 100 రూపీస్ టు 150 రూపీస్ 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది. ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి 150 రూపాయల నుంచి మొదలై 200, 230, 250 వరకు మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది. ఇక సెకండ్ క్వాలిటీలో ఇవి చూసుకుంటే ఇవి 250 రూపాయల నుంచి మొదలై 270, 300, 320, 350 సెకండ్ క్వాలిటీ 250 రూపీస్ టు 350 250 నుంచి 350 రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలో మీడియాలో పలకడం జరిగింది. ఇక క్లాస్ కాయలు చూసుకుంటే 350 రూపాయల నుంచి మొదలై 370, 400, 440, 450 వరకు క్లాస్ ఐటాలు పలికాయి. 350 రూపీస్ టు 440 రూపీస్ క్లాస్, 350 నుంచి 440 వరకు క్లాస్ ఐటాలు పలికాయి. ఈరోజు మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో 460, ఒక మండీలో 490, ఒక మండీలో 500, ఇలా ఒక్కొక్క చిన్న చిన్న ఐటాలు మాత్రమే అక్కడక్కడ 460, 490, 500 టాప్ రేట్ పలికాయి. ఎక్కువ 410 నుంచి 420, 430, 440 అన్ని మండీల్లో 410 రూపాయల నుంచి 440 వరకు అయితే మండి మండీలను టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది. అక్కడక్కడ 460, 490, 500 అయితే టాప్ రేట్లు పలికాయి. అంతేగాని ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే ఈరోజు అయితే 50-60 రూపాయలు అయితే ధర తగ్గడమే జరిగింది. టాప్ రేట్ పక్కన పెట్టేస్తే టాప్ రేట్ అంటే చిన్న ఐటాలు వేసింటారు అంతేగాని పెద్ద పెద్ద ఐటాలు అయితే 200 గ్రేట్లు 300 గ్రేట్లు ఆడ వేయలేదు. అందుకే చిన్న చిన్న ఐటాలు 30 గ్రేట్లు 40 గ్రేట్లు 50 గ్రేట్లు ఇంత మాత్రమే వేశారు. కాబట్టి టాప్ రేట్ చూసుకుంటే నిన్న 540 వరకు అయితే పోయింది, ఈరోజు అయితే ఎక్కువ 440 పోయింది. కాబట్టి నిన్నకంటే ఒకసారి ధర చూసుకుంటే ఒక 50-60 రూపాయల ధర అయితే తగ్గడం జరిగింది. దిగుమతి అయితే 30% పెరిగింది. ధర చూసుకుంటే ఒక 60-70 రూపాయల వరకు ధర అయితే తగ్గడం జరిగింది. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.